ఏడు కొండల ఎంకన్న లడ్డు పంచాది దేశమంతట అయిందని నిన్ననే చెప్పుకున్నాం కదా. ఇక ఆ లడ్డు మీద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెక్కన మాట్లాడుతున్నారు. అయితే ఏపీ పాత సీఎం జగనన్న ఇంతవరకు ఒక్క ముచ్చట మాట్లాడలే. ఎందుకు? ఆయన తిరుపతి లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు చేస్తున్నారని జగనన్నకు ముందుగానే ఎరకనా ఏంది అని అనుమాన వడ్డోళ్ళందరికీ ఇగో జగనన్న ఓ క్లారిటీ ఇచ్చిండు చూడురిగా. తిరుపతి లడ్డూ కల్తీ ముచ్చట మీద మైకుల ముంగట్కచ్చి మాట్లాడింది ఇయాల ఏపీ పాత సీఎం జగనన్న. ఇచ్చిన హామీలు అమలు చెయ్య శాతగాక గిసుంటి అబద్ధం ముచ్చట్లు చెప్తున్నాడు బాబు అని గరమైండు జగనన్న. ఏమైనా మా సూపర్ సిక్స్లు, ఏమైనా మా సూపర్ సెవెన్లు అని చెప్పి ప్రజలు నిలదీస్తా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికే ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ప్రకాశం బ్యారేజీలో బోట్లంట, ఆ బోట్లతో బ్యారేజీని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారంటూ ఇంకొక డైవర్షన్. పాలనకు 100 రోజులైంది గాని ఇచ్చిన హామీలైతే ఒక్కటి కూడా జయ్యలే అని జనాలు లొల్లి పెడుతున్నారనే గీ లడ్డూ పంచాది మొదలు పెట్టిండట బాబు సారు. గందుకే గీ ముచ్చట మీద ప్రధాని మోడీ సార్కు, సుప్రీంకోర్టుకు, ప్రైమ్ మినిస్టర్ కు లేఖ రాస్తాం, దీని తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాం. దీని తర్వాత దీని మీద ఎంక్వైరీ జరగాలి, చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలు పడాలి అని చెప్పి కూడా లేఖ రాస్తాం. లడ్డూ కల్తీ మీద ఎంక్వైరీ చేసి నిజాలు బయట పెట్టి బాబుసారుకు తల్వాలేపిత్తాడట జగనన్న. బగ్గనే పెట్టుకున్నాడు కదా మనసులా. ఇక గది పక్కకు పెడితే తిరుపతి గుడి పాత చైర్మన్ల గురించి ఇగో గిట్ల చెప్పుకొచ్చిండు. వైవి సుబ్బారెడ్డి గురించి కూడా మాట్లాడాల్సి వస్తే 45 సార్లు ఆయన అయ్యప్ప మాలకు పోయినాడు తెలుసా? అంతకన్నా గొప్ప వ్యక్తి ఎవడన్నా టీటీడీ బోర్డు మెంబర్ కాగలుగుతాడో చెప్పండి. అంతకన్నా భక్తుడు ఎవడన్నా ఉంటాడో చెప్పండి. కర్ణాకర్ రెడ్డి కూడా ఈక్వలీ రెప్యూటెడ్ మ్యాన్. పంకపాటి సర్కార్ ఉన్నప్పుడు తిరుపతి గుడికి చైర్మన్ గా చేసిన వైవి సుబ్బారెడ్డి సారు 45 మల్కల అయ్యప్ప మాలేసుకున్నాడట. గంతకంటే పెద్ద భక్తుడు ఎవరుంటారు అని అడుగుతున్నాడు జగనన్న. ఇక కరుణాకర్ రెడ్డి సారు కూడా వైవి సుబ్బారెడ్డి సార్ లెక్కనే అపర భక్తుడట. గసుంటి భక్తులు తిరుపతి లడ్డూను పాడు చేస్తారా అని అడుగుతుండన్నట్టు ఏపీ పాత సీఎం సారు. ఇక గిదే కాదు, దేశంలో ఏడ టీటీడీ గుళ్ళు కట్టినా గా కష్టం పంకపాటి సర్కార్దేనట. అమరావతిలో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సిపినే, వైజాగ్ లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సిపినే, భువనేశ్వర్ లో ఆలయం కట్టినా అది వైఎస్ఆర్సిపినే, హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సిపినే, జమ్మూ కాశ్మీర్ చెన్నైలో కూడా ఆలయాలు కట్టినా అది వైఎస్ఆర్సిపినే. ఇవన్నీ కట్టింది వైఎస్ఆర్సిపి హయాంలోనే, చంద్రబాబు హయాంలో కాదు. చివరికి అమెరికాలో కూడా ఆలయ నిర్మాణానికి మా హయాంలోనే టీటీడీ సహకరించింది. ఇవన్నిటి నడుమ ఇగో గీ లాజిక్ ఒకటి తీసి మాట్లాడిండు జగనన్న. జూలై 12వ తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. అంటే ఎవరు ముఖ్యమంత్రి, ఎవరి హయాంలో ఇది? చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్గా ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో నెయ్యి సప్లై చేసే ట్యాంకర్ వస్తే దాంట్లో శాంపుల్స్ తీసుకున్నారు. ఈ శాంపుల్ను 17వ తారీఖున 17th అంటే వాళ్ళ టెస్టులన్నీ చేసి, ఆ 3 టెస్టులు అక్కడే వాళ్ళు చేస్తారు, చేసిన ఆ టెస్టులు సరిగ్గా రాలేదు కాబట్టి ఆ శాంపుల్స్ను 17వ తారీఖున NDDB పంపించినారు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు. వాళ్ళు 23వ తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు, అవును రిజెక్ట్ అయింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జూలై 23వ తారీఖు నుంచి 2 నెలలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? జూలై 12వ తారీఖు నాడు గా నెయ్యి శాంపిల్స్ తీసుకొని ఏ పిల్లనే టెస్టింగ్ చేస్తే మంచిగా రాలేవట టెస్టులు. గందుకే జూలై 17వ తారీఖు నాడు వేరే ల్యాబ్ కు పంపితే గాలు 23వ రిపోర్ట్ ఇచ్చిండట. గాని బాబు సారు 2 నెలల తర్వాత గా లడ్డూ ముచ్చట్ను గిప్పుడు బయట పెట్టిండట. అంటే లడ్డూ కోసం కల్తీ నెయ్యి వాడిండ్రని 2 నెలల కింద రిపోర్ట్ అత్తే గిప్పటిదాకేం చేసిండు బాబు సారు అని ప్రశ్న ఎత్తున్నాడు జగనన్న. అంటే లడ్డూ అపవిత్రమైందని జగనన్న ఒప్పుకున్నట్టే కదా, 2 నెలలు ఏం చేసిండు అని అంటున్నాడు. మేం లడ్డూను అపవిత్రం చెయ్యలే, టెస్టుల కల్తీ నెయ్యి అని రాలే అని చెప్తలేడు జగనన్న. పాపం ఏం మాట్లాడాలనో తెలియక బాబుసార్ ఇరికిద్దాం అనుకుంటే ఆయనే ఇరికినట్టయింది. ఇక మరి చూడాలే ఇంకా ముంగట ఎంత పంచాదైతదో తిరుపతి లడ్డూ మీద.